శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వవిజ్ఞ ఉపశాంతే ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్. ఆస్ట్రో న్యూమరాలజీని అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక 3 9లు ఉన్నటువంటి వారు, ఈ 2023వ సంవత్సరంలో జరిగేది చూస్తే ఇక మీ మతి పోగొట్టుకోవాల్సిందే. అంత చక్కటి అభివృద్ధి అండి. నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా మీరు ఒక నోట్బుక్ తీసుకొని ఒక పెన్ పేపర్ తీసుకొని మీరు రోజు, అంటే నేను చెప్పింది రాసుకోండి, పాయింట్లు అన్నీ రాసుకోండి. నేను ఒక ఫస్ట్ పాయింట్ చెప్తాను చూడండి. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లోనైనా 3 9లు ఉంటాయి, అది డేట్లో కానీ మంత్లో కానీ ఇయర్లో కానీ ఎక్కడైనా ఉండనివ్వండి, ఓవరాల్గా మొత్తం ఆ డేట్ ఆఫ్ బర్త్ మొత్తంలో 3 9లు ఉన్నటువంటి వారు, వీరికి కుజ బలం అనేది కూడా ఎక్కువగా పెరుగుతుందండి. ఇంకోటి ఏంటంటే, ఎవరి డేట్ ఆఫ్ బర్త్లోనైనా 3 9లు ఉన్నటువంటి వారికి 2019లో ఒకసారి ఛాన్స్ వచ్చిందండి అభివృద్ధికి, డెవలప్మెంట్కి. 2019 దాటిన తర్వాత 2020, 2021, 2022 వరకు కూడా ఏ డెవలప్మెంట్ లేదు వీళ్ళకి. అంటే వచ్చినప్పుడు వచ్చినట్టుగా ఖర్చు అయిపోవడం, ఫైనాన్షియల్గా వెనకబడిపోవడం, ఆర్థిక ఇబ్బందులు కలగడం, రుణ బాధలు పెరిగిపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం, ఇలాంటివన్నీ కొన్ని ఫేస్ చేసి ఉంటారు. కానీ 2023వ సంవత్సరంలో ఈ డేట్ ఆఫ్ బర్త్లో 3 9లు ఉన్నటువంటి వారు నిజంగా విపరీత రాజయోగం బట్టి వారు చాలా అంచెలంచెలుగా ఎదిగి అదృష్టవంతులు కాబోతున్నారు. గన్ షాట్ అండి ఒక విధంగా చెప్పాలంటే. అయితే ఈ 3 9లు ఉన్నటువంటి, అంటే నేను చెప్పేది 2023ను ఒకసారి ప్లస్ చేయండి, 2023ను కుడితే మొత్తం మనకు వచ్చే నెంబర్ వచ్చేసి 7వ నెంబర్ వస్తుంది. ఇది కేతువుకు సంబంధించినటువంటి నెంబర్ అండి, 7వ నెంబర్ అనేది. ఈ కేతువుకు సంబంధించినటువంటి నెంబర్లో ఈ 2023వ సంవత్సరం కేతువుకు సంబంధించిన సంఖ్య. ఈ కేతువు గురుపాలిత వర్గానికి సంబంధించినటువంటి వారు. మరి ఈ కుజుడెవరు, 3 9లు ఉన్నటువంటి కుజుడెవరు, ఇది గురుపాలిత వర్గమే. ఇంకొక అద్భుతమైనటువంటి విషయం, నీకు ఎందుకు ఈ పర్టికులర్గా ఈ వీడియో నేను ఎందుకు తీస్తున్నానంటే, ఇప్పుడు ప్రజెంటు మీనరాశిలో గురువు ఉన్నాడు. ఇప్పుడు ప్రజెంటు మీనరాశిలోనే ఉన్నాడండి గురువు. గురువు 365 రోజులు ఉంటాడు ఒక గృహం యందు. ఒక మీనరాశి నుండి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మేషరాశిలోకి వెళ్ళి, మేషం నుండి వృషభంలోకి వచ్చి, వృషభంలో వచ్చి మిథునంకి వచ్చి, కర్కాటకంకి వచ్చి, ఇట్లా 12 రాశులను తిరిగి రావడానికి మినిమం 12 సంవత్సరాలు పడుతుంది. మరి అదృష్ట యోగం ఏంటంటే, ఇక్కడ మెయిన్గా చూడండి, గురువు తన స్వక్షేత్రంలో ఉన్నప్పుడు, మీ డేట్ ఆఫ్ బర్త్లో 3 9లు ఉన్నప్పుడు, ఆ సంవత్సరంలో మొత్తం కూడితే అది గురుపాలిత వర్గానికి సంబంధించిన సంవత్సరం అవ్వడం వలన ఈ యొక్క 3 9లు డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులు కాబోతున్నారు. ఈ పాయింట్ నోట్ చేసి పెట్టుకోండి. ఈ 3 9లు ఉండడం వలన నేను ఒకటి చెప్తున్నానండి, మీకు జరిగేటువంటి మంచి ప్రయోజనాలు ఏంటి? మీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారా, అది గవర్నమెంట్ ఉద్యోగమా, ప్రైవేట్ ఉద్యోగమా, అది ఎలాంటి ఉద్యోగమో మీరే ఎంచుకోండి. కొంతమందికి గవర్నమెంట్ ఉద్యోగాలకు కంపల్సరీ ఎంపిక కావాలి అంటారు. ఎక్కువగా ఈ కుజుడికి సంబంధించినటువంటి నెంబర్లలో ఉన్నటువంటి వారికి డిఫెన్స్కు సంబంధించిన ఉద్యోగాలు కానీ, అంటే ఆర్మీ, పోలీస్ డిపార్ట్మెంటు, నేవీ, ఎయిర్ ఫోర్సు, వీటికి సంబంధించి, ఇంకోటి ఏమంటారు, ఫైర్ ఇంజిన్కు సంబంధించినది ఫైర్మెన్లు కానీ, అంటే ఎక్కువగా వీరికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందండి 3 9లు ఉన్నటువంటి వారికి. ఇప్పుడు ఈ సంవత్సరంలో చూడండి, 2023 సంవత్సరం పోలీస్ జాబ్స్ కోసం ఇప్పుడు మొన్న ఎస్ఐ కానిస్టేబుల్స్ ఇవి చాలా పడినాయి కదా, వారందరికీ ఉద్యోగ అవకాశాలు ఈ 3 9లు ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా వస్తాయండి. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితం అంటే ఖచ్చితంగానే వస్తాయి. ఇది మంచి ఒక సదావకాశంగా మనం చెప్పుకోవచ్చు 3 9లు ఉన్నటువంటి వారు. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే, మెయిన్గా కొన్ని పాజిటివ్ చెప్తాను, నెగిటివ్ చెప్తానండి. ఎందుకంటే ఒక విషయం మీకు తెలియజేయాలి, ఒకవేళ తెలిస్తే మీరు సర్దిద్దుకోగలుగుతారు. ఒక పిల్లవాడు ఉన్నాడు, అరే బాబు అది నిప్పురా, అది కాలుతో, అది పట్టుకోకురా అని చెప్పేస్తే వాడు పట్టుకోడు. కాలుతుందని మనం చెప్పినాక కూడా వాడు పట్టుకున్నాడంటే వాడి మూర్ఖత్వం కింద లెక్క. అయితే నెగిటివ్ ఏంటంటే, ముఖ్యంగా ఈ డేట్ ఆఫ్ బర్త్లో 3 9లు ఉన్నటువంటి వారు
ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి 5 14 23వ తేదీలలో పుట్టినటువంటి వారికి ఎక్కువగా సమస్యలు ఫేస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ పాయింట్ నోట్‌బుక్ మీద రాసుకోండి రెండో పాయింట్ వచ్చేసి డేట్ మంత్ ఇయర్ మొత్తం కొడితే ప్లస్ చేస్తే 5వ నంబర్ గనక డెస్టిన్ నంబర్ గనక అయినట్లయితే ఎక్కువగా సమస్యలు ఫేస్ చేస్తారు తర్వాత 6 15 24వ తేదీలలో పుట్టినా మీరు లేదంటే మీ డెస్టిన్ నంబర్ 6 గనక అయినట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్ లో 3 9 గనక ఉన్నట్లయితే ఎక్కువగా సమస్యలు ఫేస్ చేస్తారండి ఫైనాన్షియల్ ప్రాబ్లమే ఎక్కువగా సమస్యలు అంటే ఫైనాన్షియలే డబ్బు వస్తది నిలబడదు అసలే ఎంత వచ్చినా అది లక్ష రూపాయలకు లక్ష వచ్చినా 2 లక్షలు వచ్చినా 10000 వచ్చినా 30000 వచ్చినా అసలు ఒక పైసా కూడా మళ్ళీ మీకు సాలరీ రూపంలో వచ్చిన పైసా ఒక పైసా మిగలదు ఎప్పటికప్పుడు ఖర్చులు అయిపోతూనే ఉంటాయి అసలు అర్థం కాదు ఎవరికి అర్థం కాదు ఏంటి అసలు పరిస్థితి నాతో పాటు చేసుకున్నటువంటి వాడు ఒక ఇల్లు కట్టుకున్నాడు స్థలాలు కొనుక్కున్నాడు పొలాలు కొనుక్కున్నాడు కానీ నా జీవితంలో ఏది జరగట్లేదండి ఎందుకు ఇద్దరం కలిసి ఒకే కంపెనీలో జాబ్ చేస్తున్నాం అతనికి వచ్చే జీతం నాకు వస్తుంది నాకు వచ్చిన జీతం అతనికి వస్తుంది సమానంగా వస్తుంది కానీ అతను డెవలప్ అయ్యాడు నేను ఎందుకు డెవలప్ కాలేదు అని తన ఆలోచన విధానం అనేది కూడా ఎక్కువగా అతన్ని ఇబ్బంది పెడుతూ ఉంటుందండి తెలుసుకోవాలండి అయితే 3 9 నుండి నేను చెప్పినటువంటి ఈ తేదీలలో పుట్టినటువంటి వారికి డిసప్పాయింట్ కారణం అవసరం లేదు గుర్తుపెట్టుకోండి డిసప్పాయింట్ అసలే కారణం అవసరం లేదు ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది ప్రతి సమస్యకు ఉంటుందండి అయ్యో మనకి ఈ సమస్యకు పరిష్కారం లేదని అనుకోవద్దండి మనం దేనినైనా దాని సమస్యకు పరిష్కరించేటువంటి సత్తా అనేది ఎదుటి వారికి ఉంటే సరిపోతుందండి మీ మీ యొక్క సమస్యను పరిష్కరించే అంటే మీరు ఒక ప్రొఫెషనల్ న్యూమరాలజిస్ట్ని ఆస్ట్రాలజీ తెలిసినటువంటి వారిని తారపత్రాలు గ్రంథాలు తర్వాత ఈ యొక్క హస్తరేఖలను పరిశీలన చేసి అన్ని పద్ధతుల ద్వారా చూసేటువంటి వారి దగ్గరికి మీరు వెళ్ళినట్టయితే మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది దానికి నేను మీకు హామీ ఇస్తున్నానండి కాబట్టి ఇలాంటి తేదీలలో పుట్టినటువంటి వారు మీ డేట్ ఆఫ్ బర్త్ లో 3 9 గాని నేను చెప్పినటువంటి ఈ నంబర్లు ఉన్నటువంటి వారు చాలా వరకు సమస్యలు ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీ యొక్క జాతక స్థితిగతులను పరిశీలన చేసుకోండి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకోవాలి అసలు పేరు ఎన్ని అక్షరాలలో ఉంది ఆ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం ఏ విధంగా ఉంది మీరు ఏ తేదీలో పుట్టారు మీ డెస్టిన్ నంబర్ ఏంటి మీ రాశి ఏంటి నక్షత్రం ఏంటి లగ్నం ఏంటి నడిసే దశ ఏంటి అంతర్దశ ఏంటి ప్రతి ఒక్కదాన్ని మనం పరిశీలన చేసుకోవాల్సింది ఎనీవే మొత్తానికైతే 3 9 ఉన్నటువంటి వారికి అదృష్టం ఉంది దురదృష్టం ఉందండి దురదృష్టం అనేది ఈ తేదీలలో జన్మించినటువంటి వారికి మిగతా మనకు 1 10 19 28వ తేదీలలో పుట్టినా మరి అదృష్టవంతులే 2 11 20 29వ తేదీలలో పుట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ లో 3 9 ఉన్న అదృష్టమే 3 12 21 30 ఈ తేదీలలో పుట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ లో 3 9 కనుక ఉన్నట్టయితే అదృష్టవంతులే తర్వాత 4 మినహాయించాలి మళ్ళీ 7 7 16 25వ తేదీలలో మీరు జన్మించినా మీరు అదృష్టవంతులేనండి మీ డేట్ ఆఫ్ బర్త్ లో 3 9 ఉంటే తర్వాత 9 18 27వ తేదీలలో జన్మించి మీ డేట్ ఆఫ్ బర్త్ లో 3 9 ఉంటే ఇంకా అదృష్టవంతులేనండి సో ఇవన్నీ మీరు తెలుసుకోగలిగితే చాలా బాగుంటుందండి ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ లో 3 9 ఉండి నేను చెప్పినటువంటి తేదీలలో మీరు జన్మించి అదృష్ట యోగం పట్టట్లేదు ఇంకా డెవలప్మెంట్ కావట్లేదు అని మీరు ఆలోచన కనుక వచ్చినట్టయితే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మన పేరే మన పేరులో ఉన్నటువంటి నెగిటివ్ సంఖ్యల వలనే మనకు అనేక రకమైనటువంటి సమస్యలు ఫేస్ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుందండి ఒకటి మన పేరులో సంఖ్యాబలాన్ని మనం సరి చేసుకోవాలి ఆ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకుంటే ఇంకా మనకు జీవితకాలం కూడా తిరుగుండదండి ఎలాంటి పరిస్థితి ఎటువంటి పరిస్థితులలో కూడా మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు నేను పదే పదే నేను చెప్తున్నానండి మరి జీవితంలో దేనైనా సాధించాలి ఒక మంచి స్థానానికి వెళ్ళాలి ఉన్నతంగా జీవించాలి అని అనుకున్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా మీ జాతక పరిశీలన చేసుకోవాల్సిందే నేను ఎన్ని చెప్తున్నాను కదా ఎవరికైతే అదృష్ట యోగం ఆ భగవంతుడు ఎప్పుడైతే కల్పిస్తాడో అప్పుడే నా దగ్గరికి వచ్చి చేరుతారండి నన్ను కలవగలుగుతారు నా ద్వారా కరెక్షన్ తీసుకోగలుగుతారు కాబట్టి ఆ పరమశివుని ఆజ్ఞ లేనిదే ఎవరు ఏం చేసినా జరగదండి ఇంతెందుకండి ఇన్ని సంవత్సరాల నుండి చూస్తున్నాం నేను కొన్ని కొన్ని న్యూస్ ప్రముఖ న్యూస్ ఛానళ్ళలో కూడా నేను ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవాడిని ఇచ్చేవాడిని మహా పెద్ద పెద్ద న్యూస్ ఛానల్లో ఇచ్చేవాడిని అప్పుడు చూసినటువంటి వారు ఇప్పుడు కాల్ చేసి మేము ఇదివరకు నుండే మిమ్మల్ని ఫాలో అవుతున్నాం సార్ కానీ మాకు ఎప్పుడు టైం దొరకలేదు అమౌంట్ అడ్జస్ట్ కావట్లేదు ఇవన్నీ ఏదో ఒక విషయాలు చెప్తుంటారు వాళ్ళు ఇప్పుడు
మాకు కలిసి వచ్చిందండి ఇప్పుడు మేము మీ దగ్గరికి రాగలిగాము చాలా సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నామండి మా జాతకాన్ని పరిచయం చేసుకోవాలి మా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అని చాలా మంది మనకు ఫోన్ చేసి చెప్తుంటారు కాబట్టి నో ప్రాబ్లం అండి ఏది ఏమైనా మీ జీవితం చక్కబడుతుందండి 2023 సంవత్సరంలో 39లు ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ లో ఎవరకైతే 39లు ఉంటాయో వారు చాలా మంచి అదృష్టవంతులు అవుతారని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా కామెంట్ చేయండి सर्वे जना सुखिनो भवन्तु।